నిర్మాణాలే మరియు ఇక్కడ ఈ పైలాన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకంటే అది రాత్రి మగళ్ళు కలిసి మన కార్యకర్తలే కట్టారు అది ఎందుకంటే ఇప్పటికి కూడా ఇప్పుడిప్పుడే పెయింట్ వేశారు మీరు దాని మీద పడితే అది మొత్తం సిమెంట్ కూడా ఊసారు కాబట్టి వాళ్ళందరూ రాత్రి ఇప్పటిదాకా కట్టి పెయింటింగ్స్ కూడా మన కార్యకర్తలే వేశారు కాబట్టి మీరు వారు క్రమశిక్షణతో కొంచెం దూరం ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా కొంచెం వెనక జరగాలని కోరుతున్నాను పైలాన్ దగ్గర అందరూ కూడా కొంచెం వెనక జరగాలి భయ్యా మీరే చెవులున్న వాళ్ళందరూ కూడా వెనక జరగాలి ప్లీజ్ ప్లీజ్ మీ అందరికీ రిక్వెస్ట్ భయ్యా వెనక జరగండి మీకే కొంచెం వెనక జరగండి ఫోటోగ్రాఫర్స్ మీకు కూడా కొంచెం వెనక జరగండి కొంచెం వెనక జరిపియండి ప్లీజ్ రిక్వెస్ట్ చెవులున్న వాళ్ళందరూ కూడా జరగాలి ప్లీజ్ ఆ దండలు కూడా పట్టుకోవద్దండి దండలు పట్టుకుంటే మొత్తం కూడా సిమెంట్ ఊసిపోతుంది వాళ్ళు కష్టపడి కట్టినటువంటి ఈ పైలాన్ని మన ప్రెసిడెంట్ వచ్చేంత వరకు అంతా ఉండే ఉంచండి దాన్ని కార్యకర్తలు కట్టినటువంటి మొదటి పైలాను కార్యకర్తలందరికీ విజ్ఞప్తి మీరు ఫోటోలు దిగిన వాళ్ళందరూ కూడా అక్కడనే ఉండాలి ఎమ్మటి రావద్దు మన పున్నా గారు మ్యూజిక్ వద్దా నువ్వు చెప్తేనే పెడతారట కొంచెం సౌండ్ స్మాల్ గా పెట్టండి లిటిల్ సౌండ్ సౌండ్ సిస్టమ్ అంత చాలు ఓకే సౌండ్ సౌండ్ ప్లీజ్ కొట్టండి భయ్య మీరు కూడా కొట్టండి వచ్చిన దగ్గరకు వచ్చేయండి జెండాలు కొంచెం కిందికి అంట జెండాలు మన అధ్యక్షుల వారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము అధ్యక్షుల వారిని ఎందుకంటే రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది యశ్వంత్ రెడ్డి గారు అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుల వారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము ఆఫీస్ బేరర్స్ జయశ్రీ గారికి మాధవి గారికి మీరందరూ కూడా పైలాన్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము మనోహర్ రెడ్డి గారు పైలాన్ దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము మరియు అధ్యక్షులు కూడా కొన్ని డిస్ట్రిక్ట్ అధ్యక్షులు కూడా వచ్చారు వారు కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము క్రమశిక్షణతో కొంచెం దూరం ఉండాలని కోరుతున్నాము విజయరామారావు గారు ఎక్స్ మినిస్టర్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము పైలాన్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము 1000 శ్రీకాంత్ గడిల శ్రీకాంత్ తీసుకొచ్చినటువంటి 1000 దూరం దూరం పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము మీరు చూసుకోండి 1000 దూరం దూరం పట్టుకోండి ఒకదాని మీకు ఒకటి పట్టుకున్నారు అది మనోహర్ రెడ్డి గారు అధ్యక్షుల వారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొందరు ఉన్నారు వారిని కూడా పైలాన్ దగ్గరికి ప్రెసిడెంట్ గారితో రావాల్సిందిగా కోరుతున్నాము ఫోటోగ్రాఫర్స్ మీరందరూ కూడా క్రమశిక్షణతో కొట్లాడుకోవద్దు మీకు మీరే జెండా జెండా కొంచెం పక్కకు పెట్టండి లైవ్ కవరేజ్ ఉన్నది రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా పైలాన్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం రాష్ట్ర ఆఫీస్ బేరర్స్
కొన్ని డిస్ట్రిక్ట్స్ ప్రెసిడెంట్స్ కూడా వచ్చారు వారిని కూడా పైలాన్ దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము మన అధ్యక్షుల వారు యాదవులు బహుకరించినటువంటి వస్త్రం ధరించినారు ఇప్పుడు దొంగడి బహుకరించినారు యాదవులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థౌజండ్ శ్రీకాంత్ గారు మీ థౌజండ్ ఎటటో పోయింది బస్సుకు దారియండి ప్రజల్లారా ఈరోజు మన పాదయాత్ర ఓల్డ్ సిటీలోని అమ్మవారి దేవాలయం నుంచి స్టార్ట్ అయి పలు డిస్ట్రిక్ట్స్ పార్ చేసుకుంటూ ఈరోజు జనగాం డిస్ట్రిక్ట్ లో 1000 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంటున్నటువంటి మన అధ్యక్షుల వారి పాదయాత్రకు స్వాగతం సుస్వాగతం పైలాన్ దగ్గరికి దశవంత్ రెడ్డి గారు తీసుకురావాలి అధ్యక్షుల వారిని పైలాన్ దగ్గర తీసుకురావాలి మీరందరూ కూడా ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడనే ఉండాలి కొంచెం ఎందుకంటే అది ఆ పైలాన్ రాత్రింబగళ్ళు కార్యకర్తలు కట్టారు కాబట్టి కొంచెం అది దూరం ఉండవలసిందిగా కోరుకుంటున్నాము మీ అందరికీ రిక్వెస్ట్ పైలాన్ దగ్గరికి ఎవరు రావద్దని కోరుకుంటున్నాము ప్లీజ్ పైలాన్ రాత్రింబగళ్ళు కార్యకర్తలు కట్టి ఇప్పుడే పెయింట్ కూడా వారే చేసుకున్నారు కొంచెం దూరం ఉండాలి అని కోరుకుంటున్నాము గోపి గారు అందరిని ఆపండి కొంచెం దూరం వరకు పొన్న గారు మీ యొక్క బృందాన్ని తీసుకొని ముందరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి పాపారావు గారు కూడా పైలాన్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము పాపారావు గారు ఎక్కడున్నా పైలాన్ దగ్గరికి రావాలి కొందరు అందరూ కూడా దూరం జరగండి భయ్యా కొంచెం దూరం జరిగితే ఫోటోగ్రాఫర్కి కనిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా దూరం జరగాలి ఇట్స్ ఎ రిక్వెస్ట్ అండి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ నియోజకవర్గం ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా మండల అధ్యక్షులని సౌండ్ సౌండ్ భయ్యా మన యాత్ర ప్రముఖ్ గారు మన అందరి తరఫు నుంచి అధ్యక్షుల వారిని సన్మానించారు ఇప్పుడు అధ్యక్షుల వారు కార్యకర్తని సన్మానించారు మన జిల్లా అధ్యక్షులు దశవంత్ రెడ్డి గారు కూడా అధ్యక్షుల వారిని సన్మానిస్తున్నారు ఇప్పుడు నన్ను కూడా అధ్యక్షుల వారు పిలుస్తున్నారు ట్వంటీ ట్వెల్వ్ బండి అడ్డ ముందు పక్క జరపాలరు తవేరా 2012 బండి నంబర్ 2012 బండి నంబర్ 2012
నవీన్ రెడ్డి గారు ఇక్కడ మండల అధ్యక్షులు ఎక్కడ ఉన్నా టపాకాయలు పేల్చవలసిందిగా కోరుతున్నాము టపాకాయలు నవీన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు నవీన్ రెడ్డి ఇక్కడ మండల అధ్యక్షులు అధ్యక్షుల వారు పిలుస్తున్నారు నిన్ను నవీన్ రెడ్డి గారు ఇక్కడ మండల అధ్యక్షులు ఎక్కడున్నా దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము అధికార ప్రతినిధి సుధాకర్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం ముక్క నడవాల్సింది ముక్క ముక్క చూపించండి చెట్టు చెట్టు చూపించాలి మన కిరణ్ కిరణ్ చూపించండి అక్కడ చెట్టు చూపించి అక్కడ పిలవండి అక్కడ ఇప్పుడు అధ్యక్షుల వారు జ్ఞాపకార్థం ఇక్కడ 1000 కిలోమీటర్ల సందర్భంగా అక్కడ చెట్టు నాటుతున్నారు ఇక్కడ 1000 కిలోమీటర్ల సందర్భంగా అధ్యక్షుల వారు 1000 కిలోమీటర్లు కంప్లీట్ చేసిన సందర్భంగా అక్కడ ముక్క నాటుతున్నారు లెఫ్ట్ సైడ్ కిరణ్ మహబూబ్ నగర్ యువ నాయకుడు కిరణ్ అక్కడ నాటించవలసిందిగా కోరుతున్నాము ఇక్కడితో ఈ నియోజకవర్గం కంప్లీట్ అయి నెక్స్ట్ స్టేషన్ గన్పూర్ స్టార్ట్ అవుతున్నది కాబట్టి వా నాయకులందరూ కూడా అధ్యక్షుల వారి దగ్గర నుంచి వారితో నడవవలసిందిగా కోరుతున్నాము ముఖ్య నాయకులు ఎవరైనా సరే అధ్యక్షుల వారితో కూడి నడవవలసిందిగా కోరుతున్నాము ఈ సూపర్ ఈ ఐలాండ్ నిర్మాణంలో మన వెంకటరెడ్డి గారు యశ్వంత్ రెడ్డి గారు ఇక్కడ నవీన్ రెడ్డి గారు మరియు ఇతర నాయకులు లోక నాయకులందరూ కూడా కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దానికి మహేష్ గారు తుది మేరుపులను దిద్దినటువంటి మహేష్ గారికి వేములవాడ మహేష్ గారికి ప్రముఖ ధన్యవాదములు గంగిరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మాదాసి వెంకటేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా పేరుమాల వెంకటేష్ గారు సుభాషులు నాయకులు మండల అధ్యక్షులు అందరికీ స్వాగతం సుస్వాగతం సామ వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ డిస్టిక్ట్ లో పాపారావు గారు ముఖ్య మాకు సలహాలు ఇచ్చుకుంటూ ఈ యొక్క నిర్మాణం చేసుడులో చేసినటువంటి పాపారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము
రవీందర్ నాయక్ గారు జలేందర్ గారు దేశపాండే గారు వీరందరూ కూడా ఇక్కడ నెక్స్ట్ వారి కాన్స్టెన్సీ ఇన్‌చార్జ్ గా ఉన్నటువంటి కాన్స్టెన్సీ స్టార్ట్ అవుతున్నారు కాబట్టి వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము ఈ డిస్ట్రిక్ట్ ప్రముఖ రామోహన్ రెడ్డి గారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి ఎందుకంటే రాత్రి జరిగినటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రామోహన్ గారు ఎక్కడున్నా అధ్యక్షుల వారి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము లేక రామోహన్ గారు అధ్యక్షుల వారి దగ్గర రావాలి దొంగరి మహేందర్ గారు జిల్లా ఉపాధ్యక్షుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మరియు స్వాగతం పలుకుతున్నాము సుబ్బా రాజశేఖర్ గౌడ్ గారు ఎంతో మంది నాయకులు ఇక్కడ పాలు పంచుకోవడం జరుగుతున్నది వారందరికీ పేరు పేరున స్వాగతం అండ్ మరియు ధన్యవాదములు కమ్మగాని శ్రీకాంత్ గారు పాలకుర్తి మండల అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము నవీన్ రెడ్డి గారికి ప్రత్యేక ఆయన ఎంతో పనిచేసిండు ఇక్కడ పూలు తెప్పించిండు మాకు కొడకల్ల మండల అధ్యక్షులు ఉపేందర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీ ఎక్కడెక్కడ ఉంది అని అన్న వారందరికీ మీరు మొన్న జరిగినటువంటి సభలోనే చూపించారు ఈ రోజు ఈ యొక్క కార్యకర్తలు అందరూ కూడా పాలకుర్తి వాళ్లే కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రామోహన్ రెడ్డి గారికి వారి మిత్రమండలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ధన్యవాదములు కూడా శ్రీకాంత్ గారు 1000 ఎటెటో పోయింది శ్రీకాంత్ గారు అది 1000/100 కనిపిస్తుంది చూడండి ఈ నియోజకవర్గము పాలకుర్తి నియోజకవర్గం మండల అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులైనటువంటి రామోహన్ గారు వెంకటరెడ్డి గారు అలాగనే ముఖ్య నాయకులందరినీ కూడా అధ్యక్షుల వారు పిలుస్తున్నారు ఫోటోగ్రాఫ్ గురించి ఈ యొక్క మండల అధ్యక్షులందరినీ కూడా పిలుస్తున్నారు పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ మండల అధ్యక్షులందరినీ ఇప్పుడు పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ ఎండ్ అయిపోయి ఇక్కడి నుంచి ముఖ్య నాయకులైనటువంటి స్టేషన్ కన్పూర్ నాయకులందరూ కూడా ఫోటోగ్రాఫర్ కి అధ్యక్షుల వారి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు ఆయన మాధాశంకర్ ఓకే మాధాశంకర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం ఇక పాటలు పెట్టండి భయ్యా
పాటలు పెట్టేసేయండి, పెద్దలు పెట్టేసేయండి. హలో, దయచేసి అందరు దూరం ఉండాలి. సంగ్రామ సేన మాత్రమే ఇక్కడ ఉండాలి. మిగతా వాళ్ళను చేయబడుకుని పక్కకు తీసేటప్పుడు ఎంతకంటే ముందు మీరే జరగాలి.